నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. నేను ఇప్పుడు కేకే గారి దగ్గర ఉన్నాం. కేకే గారు అంటే మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఈ వచ్చిన ఈ పొలిటికల్ సర్వేలో ఒక హీరో అనమాట. బ్లాక్ బస్టర్గా కొన్ని నెంబర్స్ చెప్పారు, ఆ నెంబర్ ఎగ్జాక్ట్గా ఆ సర్వే అలాగే వచ్చేసింది. సో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో కూడా కేకే గారి పేరు అయితే ఇప్పుడు మారుమోగిపోయింది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇప్పుడు నేషనల్ వైజ్గా కూడా సర్వే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్, ఒక 7 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ మీద ఒక బ్లాస్టింగ్ కామెంట్ అయితే చేశారు, బీజేపీ ఓడిపోయే షిప్ లాంటిది అని చెప్పేసి. దాని మీద సార్ ఒపీనియన్స్ ఏంటి? ఇంకా ఫర్దర్గా కొన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే శిరీష్. థ్యాంక్ యూ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మామూలుగా ఎంత బిజీగా వచ్చినందుకు కూడా. లేదు సార్, మీరే బిజీగా ఉంటారు. ఇట్స్ ఆర్డర్ సార్. సార్ కామెంట్ సార్ చాలా పెద్ద కామెంట్ అనమాట. బీజేపీ శ్రేణులకి అయితే ఏంటి, బీజేపీతో ఉన్న కూటమి వాళ్ళకి, పార్టీ వాళ్ళకైతే ఏంటి అంటే మునిగిపోయే షిప్ అని చెప్పారు. ఎలా చూడవచ్చు సార్ దాన్ని? అంటే ఆ స్టేట్మెంటు చాలా డేటాతో ఇచ్చిన స్టేట్మెంట్ అండి. అదే స్టేట్మెంట్ ఇక్కడే మన హైదరాబాద్లో కూడా ప్రెస్ మీట్ పెట్టి అని చెప్పచ్చు. కానీ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మనం చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే, హర్యానా వెళ్ళక ముందు కూడా మేము చాలా క్షుణ్ణంగా ఆలోచించి వెళ్దామా, లేదా ఇక్కడ మన సౌత్ ఇండియాలో చేసుకుందామా అని ఆలోచించి మొత్తం ఇంటర్నల్గా డిస్కస్ చేసుకుని, లేదు ఆల్ ఓవర్ ఇండియా మనం వెళ్దాము అని ప్రతి స్టేట్ వెరిఫై చేసాం. అది జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, రాబోతున్న ఢిల్లీ ఎలక్షన్స్ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఎనీ తమిళనాడు కావచ్చు, అన్ని స్టేట్స్లో మనం చేద్దామని ప్రతి స్టేట్స్లో మనం ఆ టీమ్ని రిక్వైర్ చేసుకోవడం, అక్వైర్ చేసుకోవడం ముందుకు వెళ్ళడం జరిగింది. బట్ డేటా అబ్జర్వ్ చేశాక మాకు షాకింగ్ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఆల్మోస్ట్ అన్ని ఎలక్షన్స్లో బీజేపీ డౌన్ఫాల్ కనబడుతుంది. సో ఆ స్టేట్మెంట్ని మనం ఇద్దామా వద్దా అనేది ఏంటంటే ఆలోచించాం. సో ఇచ్చేది మనం ఆబ్వియస్గా బలంగానే ఇద్దాం, మీకు ఇందాక చెప్పినట్టు ఇంట్రడక్షన్ ఏపీలో. సో రిజల్ట్ పీపుల్ చూస్తారు కదా, అప్పుడు ఆబ్వియస్గా ఈ 2 ఇయర్స్ తర్వాత అందరికి కనపడుతుంది. బట్ యాజ్ ఏ బ్రాండ్గా మనం నెలకొల్పాలంటే, హర్యానా గట్టిగా కాంగ్రెస్ గెలవబోతుంది, బీజేపీ ఓడిపోతుంది అన్న స్టేట్మెంట్ ఇద్దాం. అలా ఎగ్జిట్ పోల్స్ అప్పుడు ఎగ్జాక్ట్ మన సింగిల్ నెంబర్ ఏపీలో చెప్పినట్టే మనం సింగిల్ నెంబర్ చెప్తాం. అట్ ది సేమ్ టైం కమింగ్ ఎలక్షన్స్లో, అన్ని ఎలక్షన్స్లో కూడా బీజేపీ ఆ డౌన్ఫాల్ కనబడుతుంది. సో మీరు చెప్పినట్టుగా అది ఒక పెద్ద టైటానిక్ షిప్, మునిగిపోయేదానికి టైం పడుతుంది కానీ పెద్ద షిప్ కాబట్టి, బట్ ఇట్స్ మునిగిపోతుందని గంటా పదంగా చెప్దామని ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి. కానీ బీజేపీ ఫస్ట్ ఇచ్చిన స్లోగన్ ఏంటంటే, ఇండియా వెలిగిపోతుంది. బీజేపీ అనేది రావడం వల్లే భారతదేశం వెలుగుతోంది, అన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక నుంచి మా మార్క్ చూస్తారు అని మోడీ అయితే చాలా స్ట్రాంగ్గా చెప్పారు. ఇప్పుడు కొంత అంటే ఈ మధ్యకాలంలో చూస్తే బీజేపీ గ్రాఫ్ కొంచెం పెరిగింది సార్, కొన్ని సౌత్ రాష్ట్రాల్లో. మీరు చెప్పిన స్టేట్మెంట్ యాక్సెప్ట్, ఎందుకంటే సౌత్లో ఇప్పుడిప్పుడే ఆ భావజాలం టైపు చూస్తున్నారు. ఎందుకంటే బీజేపీ కాన్సెప్ట్ ఉన్న సౌత్కి వచ్చేసరికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. బట్ నార్త్లో ఒక సాచ్యురేషన్ పాయింట్కి వెళ్ళింది ఆ పాయింట్ కాన్సెప్ట్, ఎందుకంటే 40s నుంచి చూస్తున్నారు వాళ్ళు కాబట్టి. సో ఆ సాచ్యురేషన్ పాయింట్ ఏంటంటే, స్టిల్ అదే లైన్లో వెళ్తే నార్త్లో వర్కౌట్ అవ్వదు, సౌత్లో దాని ఇంపాక్ట్ ఈ రిజల్ట్స్ రాగానే సౌత్లో కూడా మళ్ళీ ఇప్పుడు ఏదైతే గ్రో అవుతుందో అది కూడా ఆగిపోయేదానికి ఆస్కారం ఉంది. ఓకే, యాక్చువల్గా ప్రశాంత్ కిషోర్ గారికి అపరచాణికుడు అనే పేరు ఉండింది, కానీ ఇప్పుడు ఆ పేరు కేకే గారికి వచ్చింది. ఎలా మీరు ఇంత సర్వే చేయగలుగుతున్నారు అంటే, ప్రతి ఒక్క అంటే మిడిల్ క్లాస్ మ్యాన్ నాడిని పట్టుకోగలిగారు మీరు గత ఎలక్షన్స్లో చూసుకుంటే, మీరు తెలంగాణలో కానీ ఏపీలో కానీ, ముఖ్యంగా ఏపీ ఎలక్షన్స్ చూస్తే ఈ సర్వే చేయడానికి ప్రధానంగా ఏ అంశాలు మీరు పెట్టుకుంటారు సార్? అంటే ఒకటి మీరు చెప్పింది ఒక యాడ్ అడ్వాంటేజ్ అయ్యి ఉండొచ్చండి. మనం ఒక కామన్ మిడిల్ క్లాస్ నుంచి రావడంతో ఆ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉండడంతో మోస్ట్లీ ఆ కంపెనీ రన్ చేసే అతనికి ఒక అడ్వాంటేజ్ ఉండొచ్చేమో. బట్ అది ఒక్కటే సరిపోదు. ఆబ్వియస్గా మనం వెళ్తున్న విధానం, అంటే ఇంతకుముందు నేను ప్రతి ఇంటర్లో చెప్పినట్టుగా మనం సర్వే అందరూ చేస్తున్నట్టే ఒక లైన్ ఉంటుంది. స్లీపర్ సెల్స్ అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళని ఒక పెట్టుకోవడం జరిగి ఉంటుంది. ప్రీవియస్ డేటా మన డేటా అనలిటిక్స్ టీమ్, ఇప్పుడు మీరు ఆఫీస్లో ఇంతమంది చూస్తారు, ఇక్కడుండే వర్క్ చేసే ప్రతి ఒక్కరు డేటా మీద వర్క్ చేసేవాళ్ళు, ఎవరు ఒక సర్వే కానీ ఎవరు బయటికి వెళ్ళడం కానీ ఏమి ఉండదు. సో అక్కడి నుంచి వచ్చే డేటాని ఇక్కడ నుంచి అనలైజ్ చేస్తుంటారు. అది హర్యానా కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఆంధ్ర కావచ్చు. సో కోర్ టీమ్ హైదరాబాద్ కన్నా వర్క్ చేయడం, ఆ స్ట్రెంగ్త్ నాకు వాళ్ళు బేస్గా ఉండడం, అట్ ది సేమ్ టైం మనకు ఆ బ్రాండింగ్ నిలుపుకోవాలన్న తపన ఎలానే ఉండాలి అనేది ఒకటి. గట్టిగా మనం ముందుకెళ్ళాలి, నేషనల్ మీడియాగా మనం ఎందుకు వెళ్ళకూడదు అనే తపన. సో ఇవన్నీ క్రోడీకరిస్తే అది దానికి సక్సెస్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఏ పార్టీ తరఫున చేస్తున్నారు సార్? అది ఇంకోటి పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఏ పార్టీ తరఫున చేయము మేము ఎప్పుడు, అది ఇప్పటికి ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు. ఇప్పుడు మీకు ఎలక్షన్స్ అయిన తర్వాత టీడీపీ వాళ్ళు కలిశారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కలిశారు, జనసేన వాళ్ళు కలిశారు, వాళ్ళందరికీ క్లియర్ కట్గా వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ మేము ఏంటంటే, మీరు వర్క్ ఇవ్వండి, వర్క్ చేసి పెడతాం,
పలాని వర్కౌట్ కావాలి మాకు, పలాని పాలసీ మీద కావాలి, పలాని పనితీరుల మీద కావాలి, ఎలా ఉంటే బాగు, ఈ వర్క్ చేసి పెడతాం. బట్ ఆ థర్డ్ పార్టీగానే ఉంటాం, కానీ ఎప్పటికీ ఏ పార్టీతో అసోసియేట్ అవుతాం. మీరు చెప్పిన ప్రశాంత్ కిషోర్ గారికి మాకు తేడా ఏంటంటే, వాళ్ళు ఒక దాంతో వర్క్ చేసి 5 ఇయర్స్ ఒక పార్టీతో ట్రావెల్ చేస్తారు. అవునండి. మేము ఏంటంటే, ఒక ఎవరికైనా ఒక అమ్మబెట్టే ప్రోడక్ట్ లాగో, మీరు వాడే బొట్టు బిల్లలాగో, దుద్దుల్లాగో, అది ఎవరికైనా ఆ సేల్ చేస్తాం రిపోర్ట్ అంతే. వాళ్ళు వర్క్ ఇస్తే వాళ్ళ ఆర్డర్ ప్రకారం చేసి పెడతాం. మీరు గోల్డ్ షాప్కి వెళ్ళి నగలు ఆర్డర్ ఇస్తారు, మాకు ఎలా కావాలి డిజైన్ కావాలని చేసి పెడతారు. సో వాళ్ళ ప్రకారంగా చేసి పెడతాం ఆర్డర్ అంతే. ఓకే, అంటే ఫర్దర్గా వీళ్ళ ముందు వర్క్ చూస్తారా సార్? మీరు అంటే ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గంలో ఉన్నారు, ఆయన గెలుస్తారా ఓడిపోతారా అనేది ఆయన గతంలో చేసిన పనులను ప్రతిపదికగానే ఈ ఓటింగ్ జరుగుతుందా, మీ సర్వే జరుగుతుందా? ఇప్పుడు ఎమ్మెల్యే నుంచి ఆర్డర్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనకు బూత్ లెవెల్ ఆయనకి రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ బూత్లో ఎలా ఉంది, లేదా ఈ క్యాస్ట్ మీకు అగెనిస్ట్గా ఉన్నారు, లేదా ఈ ఇష్యూస్ మీరు ఐడెంటిఫై చేశారా, ఇష్యూస్ ఐడెంటిఫై చేస్తే ఇష్యూస్ వర్క్ చేయండి. ఇప్పుడు రానున్న 5 ఇయర్స్లో మన ఏపీ నుంచి ఒక 30 మంది ఎమ్మెల్యేలకు గెలిచిన వాళ్ళు, లేదా గెలవాలనుకున్న వాళ్ళని స్ట్రాటజికల్ పార్ట్నర్గా తీసుకుంటున్నాం. వాళ్ళతో 5 ఇయర్స్ ట్రావెల్ చేస్తాం, వాళ్ళ గెలుపుకి మనం వర్క్ చేస్తుంటాం, అలాగే తెలంగాణలో తీసుకుంటున్నాం. సో ఈ విధంగా నేషనల్ వైడ్గా అంటే స్ట్రాటజికల్ పార్ట్నర్ అంటే అందరూ చేయలేం. సో ఆ విధంగా ముందుకెళ్తున్నాం ఒక్కొక్కరిని తీసుకుంటూ. అప్పుడు మీరు ఏంటంటే, ఎమ్మెల్యేగా తీసుకున్నప్పుడు గ్రౌండ్ ప్రతి విలేజ్లో ఎలా ఉంది అని ఎవ్రీడే రిపోర్ట్ ఇవ్వడం, లేకపోతే వాళ్ళు మాట్లాడే పనితీరు ఎలా ఉందో మార్చుకోవడం, లేకపోతే అక్కడున్న ఇష్యూస్ ఐడెంటిఫై చేసి మీరు వర్క్ చేయండి. మీరు షార్ట్ టర్మ్ ఏంటి, మీడియం ఏంటి, లాంగ్ టర్మ్ మీద ఐడెంటిఫై చేయండి. ఒక పెద్ద ఫ్లైఓవర్ రావాలి, అది వెంటనే రాదు కదా ఇమీడియట్గా. కొన్ని కాలువలు క్లీన్ చేసేది, కొన్ని చిన్న చిన్నవి చేసేయచ్చు. లేదా అలాగే గవర్నమెంట్ స్కూల్స్ కొంచెం రివైవ్ చేస్తే అక్కడ వాకిన్స్ పెరుగుతాయి. స్కూల్లో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి ఇబ్బంది పడి 30,000 40,000 కట్టలేదు మధ్యతరగతి పీపుల్, ఆ గవర్నమెంట్ స్కూల్ పంపించేదానికి ఈ గవర్నమెంట్ స్కూల్ స్కోప్ ఉంది. సో ఇలా ఓట్ బ్యాంకింగ్ టర్న్ చేసుకునేదానికి ప్రతిదీ తనకి హెల్ప్ చేస్తాం. స్ట్రాటజికల్ పార్ట్నర్గా ఉన్నప్పుడు అంటే వాళ్ళకి సలహాలు, అంటే ఇలా వెళ్తే ఇలా బాగుంటుంది, ప్రతి ఒక్కటి చెప్తారు. అంటే మీ టీం అంతా ఇప్పుడు ఒక నియోజకవర్గంకి వెళ్తే ముందు అదంతా మీ టీం వెళ్ళి చూస్తారా సార్? ఇప్పుడు స్ట్రాటజికల్ పార్ట్నర్గా తీసుకున్నప్పుడు ఆ 5 మెంబర్స్ 7 మెంబర్స్ దానికి అసోసియేట్ చేసిన వాళ్ళు, ప్లస్ ఇక్కడ డేటా దాంతో కనెక్ట్ చేసిన వాళ్ళు కంప్లీట్గా ఇంకా 5 ఇయర్స్ వాళ్ళతో అసోసియేట్ అయి ఉంటారు. ఓకే, మేము ఒక్కటి ఇన్వాల్వ్ కాదు ఏంటంటే సోషల్ మీడియాలో ఇన్వాల్వ్ కావు. ఓకే సార్. అంటే మీకు మా సాఫ్ట్వేర్ భాషలో చెప్పాలంటే డెవలప్మెంట్ టెస్టింగ్ వేరే వేరే ప్లాట్ఫామ్స్ అండి. డెవలప్మెంట్ చేసిన వాడే టెస్ట్ చేయకూడదు, టెస్టింగ్ అనేది వేరే డిపార్ట్మెంట్ ఉండాలి. అట్లాగే దీంట్లో కూడా సోషల్ మీడియా ఏంటి, మీరు ఆమె స్లో మోషన్లో, ఆయన స్లో మోషన్ నడుస్తుంటే నువ్వు తోపు తురుము నీకంటే లేడు అన్నట్టు బ్యాక్గ్రౌండ్లో పెట్టి మ్యూజిక్ పెట్టి ఎలివేట్ చేస్తామండి. అది ఆ పార్ట్లు మేము తీసుకోం. మీరు ఇక్కడ వీక్ ఉన్నారు, మీరు కరెక్ట్ చేసుకోండి. సోషల్ మీడియాలో వీక్ ఉన్నారు, మీరు ఇక్కడ పెంచుకోండి, లేదా ఇక్కడ వర్క్స్ మీరు బాగా చేయండి అని చెప్తారు. అంటే కానీ మేము తన అడ్వర్టైజ్ మేము చేయం. ఎక్కువ సర్వే కంపెనీస్ ఫెయిల్ అయ్యి కూడా ఎక్కడంటే వాళ్ళే అది తీసుకొని అడ్వర్టైజింగ్ సెక్షన్ కూడా వాళ్ళే తీసుకుంటారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అని పెట్టి చేయించడం అనేది వాళ్ళు సరిగ్గా చేయట్లేదని మనకు మేము చెప్పగలుగుతాం. కానీ ఆ సెక్షన్ మీరు వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేస్తాం, వాళ్ళకి మీరు రిఫర్ చేయగలుగుతాం కావాలంటే తీసుకోండి. ఏ స్టేట్ తీసుకున్నా ఇదే ఫార్మాట్? ఫార్మాట్ ఇదే ఫార్మాట్. ఇప్పుడు హర్యానా ఎలక్షన్స్ గురించి మీరు చెప్పారు, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, అక్కడున్న రాజకీయ సంఘటనలు వీటిని స్థానికంగా ఎక్కువ ప్రభావితం చూపించే అవకాశం ఉందంటే, మన ఇండియాలో ఏ స్టేట్ తీసుకున్నా ఈ ఇప్పుడు మామూలుగా ఫ్రీ స్కీమ్స్ అనేది లాంగ్ టర్మ్గా వర్క్ అవటము, ఇనిషియల్గా ఒక 2% 3% 5% వరకు వస్తాయి. కానీ ఓడిపోయే పార్టీని గెలుపు దిశగా ఈ స్కీమ్స్ టర్న్ చేయనేది ఒక స్టాండర్డ్ సిద్ధాంతం అండి, ఎక్కడైనా ఒకటే ఉంటుంది. మరి చాలా మేము అది చేస్తాం ఇది చేస్తామని చాలా చాలా చెప్తూ ఉంటారు కదా సార్, వాటికి ఓటర్లు ఏమి ఇదవరంటారు? అవుతారు. అదే ఆ కరువు పీరియడ్ అంటే 15% 20% మారితే అబ్వియస్గా ఓడిపోయిన వాళ్ళు గెలవడం ఓడిపోయిన జరుగుతుంటుంది. బట్ ఆ స్కీమ్ వల్ల మీకు ఏదైనా ఇప్పుడు మీ గవర్నమెంట్ స్కూల్లో మీ బాబు చదువుతారు, అప్పుడు నాకు 30,000 40,000 ప్రతి ఇయర్ మిగిలిపోతున్నట్టే. అప్పుడు నాకు గవర్నమెంట్ స్కూల్ అద్భుతంగా ఉందంటే మీ ఓటు లాస్ట్ టైం కాంగ్రెస్ కేసినా ఈసారి బీజేపీకి వేస్తారు, లేదా బీజేపీకి వేసినా కాంగ్రెస్ కేస్తారు. అంటే ఓటు టన్ అవుద్ది మీ రియల్ జీవితంలో. మీకు హాస్పిటల్కి ఈరోజు మీ రియల్ డే ఎగ్జాంపుల్ చెప్పారు, ఇంత మీరు ఆఫ్ ద కెమెరా మాట్లాడుకున్నప్పుడు మీ బాబుని హాస్పిటల్ తీసుకెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చు అవుద్ది. అదే మీకు మంచి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే అదే మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో అయిపోతుంది. ఆ ప్రైస్లో ఉంటే మీకు ఎమోషన్ చాలా బాగుంది, ఇక్కడ హాస్పిటల్ ఇదే దానికి నాకు ఈజీగా అయిపోయింది కదా, నేను ఈసారి ఈ పార్టీకే ఒట్టేయాలి అని మీరు టర్న్ చేసుకుంటారు. వర్కౌట్ అవుతుందా సార్? రాజకీయ నాయకులు చెప్తానే ఉంటారు ప్రతి హాస్పిటల్లో బాగా అన్ని ఫెసిలిటీస్ ఇస్తామని, కానీ ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే ఇక్కడ లాక్ ఏమైపోతుందంటే, ఇనిషియల్గా మీరు సంబంధం మాట్లాడుకునేటప్పుడే తనకు 10 ఎకరాలు ఉండాలి, 1 లక్ష రూపాయల పైన శాలరీ ఉండాలి, ప్రధానమైన పాయింట్స్ ఇవి పెట్టేసి తను బాగా చూసుకుంటాడా లేదా అన్న పాయింట్ 10వ పాయింట్ పెట్టారనుకోండి, అబ్వియస్గా ఎలా మెయిన్ పాయింట్ మిస్ అయిందో. మీకు ఒక గవర్నమెంట్ ముందుకు వచ్చేటప్పుడు మేము సూపర్ 6 ఇస్తాం, మేము సూపర్ 9 ఇస్తామని చెప్పి 100 రూపాయలు గవర్నమెంట్కి వచ్చే డబ్బుల్లో 80 రూపాయలు ఫ్రీ స్కీమ్స్ పోతే 20 రూపాయలు రాముడు వచ్చినా కృష్ణుడు వచ్చినా అద్భుతాలు సృష్టించలేదు. అంటే ఇనిషియల్గానే ఫెయిల్ అయిపోతుంది అనమాట వీళ్ళు. మొత్తం 5 సంవత్సరాలు ఈ స్కీమ్స్ ఇచ్చేదానికే జరిపోతుంది.
చేయాలన్న తపన లేదా ఆర్గనైజేషన్స్ బ్యూరోక్రసీ రెడీగా ఉన్నప్పటికీ కూడా దానికి కావాల్సిన స్ట్రెంగ్త్ ను ఫైనాన్స్ ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు హర్యానా గవర్నమెంట్ చూస్తే ఎక్కువ మీరు అంటే మన ఏపీకి తెలంగాణకి కనెక్టెడ్గా ఉంటుందా సార్ అక్కడ పీపుల్ కానీ లేకపోతే అంటే రైతులు కానీ రైతు సమస్యలు కానీ? కంపారిటివ్లీ అంటే లెట్స్ అజ్యూమ్ మీకు ఇక్కడ కమ్మ కాపు లేదా నంబర్ పరంగా చెప్పాలంటే మనకి 25% వరకు అక్కడ జాట్లు ఉంటారు. ఇక్కడ కాపు కమ్యూనిటీ మంచి పర్సంటేజ్ ఓవరాల్ గొడుగు తూర్పు కాపు అందరు కలిపి బజ్జా కావచ్చు అందరు కలిపి ఈ 2% పరంగా చెప్పొచ్చు. బట్ కంపారిటివ్లీ అక్కడ జాట్స్ ఏంటంటే మోర్ పవర్ఫుల్ అనమాట, అంటే ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సన్స్, ఫ్రీగా మాట్లాడగలుగుతారు, ఎక్కువ పొలాలు కానీ ఎకరాలు కానీ వాళ్ళకే ఉంటాయి, పైల్వాన్లుగా ఉంటారు లేదా ఆర్మీలు ఎక్కువ ఉంటారు, ఎక్కువ ఫైనాన్షియల్గా స్ట్రెంగ్త్గా ఉంటారు, పాలిటిక్స్ని వాళ్ళు పుల్ చేయగలగరు, అలా ఉంటారు అనమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే జాట్స్ అగెనిస్ట్గా ఉంటారో అప్పుడు ఆబ్వియస్గా దాని ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది. ఈక్వేషన్స్ అలాగే ఉంటాయి, ఇంచుమించుగా ఎమోషనల్ ఈక్వేషన్స్. మీకు మున్సిపాలిటీ చాలా దారుణంగా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది, టెన్నిస్ నుంచి బీజేపీ ఉండేసరికి దాని మీద అగెనిస్ట్ ఎక్కువ ఉంది, ఈ మతం బేస్డ్ మీద వచ్చేటువంటి ఓట్ బ్యాంకింగ్ అనేది తగ్గుతూ వస్తుంది కంపారిటివ్లీ. అట్ ది సేమ్ టైం రాహుల్ గాంధీ గారి ఇమేజ్ పెరుగుతూ వస్తుంది. సో ఇవన్నీ క్రోడీకరించినప్పుడు అది ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది ఒక్కొక్క నియోజకవర్గం చూసినప్పుడు. కానీ మన ఏపీలో తెలంగాణలో కొంచెం బీజేపీకి ఎక్కువ ఓటింగ్ ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో చూస్తే. వాళ్ళకి వచ్చిన సీట్లు కావచ్చు లేకపోతే గెలిచిన విధానం అవ్వచ్చు, నేషనల్ వైజ్గా కూడా మన ఏపీ తెలంగాణ నుంచి కూడా మంత్రులుగా ఎన్నికైన వాళ్ళు కూడా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వేరే రాష్ట్రాల్లో ఎందుకు అది డల్ అవుతుంది, మన దగ్గర ఎందుకు పెరుగుతుంది? అది మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు సౌత్లో ఇప్పుడిప్పుడే మొక్క స్టార్టింగ్లో ఉంది లేదా మామిడికాయ అలాగే ఇప్పుడిప్పుడే అక్కడ పండిపోయింది. అక్కడ థాట్ ప్రాసెస్కి ఇక్కడ థాట్ ప్రాసెస్కి చాలా తేడా ఉంది సౌత్కి నార్త్కి వర్సెస్. ఇప్పుడు మనకి ఇక్కడ రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఏముందో వెంకయ్యనాయుడు గారు 40 బ్యాక్ నుంచి ఉన్నప్పుడు కూడా మీకు అదే నెల్లూరులో పోటీ చేసినప్పుడు వెంకయ్యనాయుడు గారు బీజేపీ తరఫున ఎమ్మెల్యే గెలవడం చాలా కష్టం. అవును, అప్పుడు కమ్యూనిజం అంతా చాలా ఎక్కువ ఉండేది. సో అక్కడ ఏంటంటే ఇనిషియల్గా చాలా అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడిప్పుడు ఆ బీజేపీ తాలూకు భావజాలం ఐడియా ఇప్పుడు సౌత్లో కొంచెం పెరుగుతుంది. మీకు అన్నామలై సౌత్లో మీకు తమిళనాడు ఫస్ట్ టైం మొన్న వచ్చినప్పుడు ఆయన గెలవరు గెలిచారా ఓడిపోయారు పక్కన పెడితే. సో ఆ భావజాలం ఉండాలనేది పెరుగుతుంది. బట్ నార్త్లో అది ఒక ఎక్స్ట్రీమ్ పొజిషన్ దాటేసి ఒక సాచ్యురేషన్ పీరియడ్కి వచ్చేసింది. సో ఓట్ బ్యాంకింగ్ చూస్తే అది ఎక్కువ స్ట్రాంగ్ అటు నార్త్ కాబట్టి, ప్లస్ సౌత్లో మీకు కంపారిటివ్లీ కాంగ్రెస్ కానీ లోకల్ పార్టీలు కానీ ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, మనకు డిఎంకే కావచ్చు, ఏడిఎంకే కావచ్చు, అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, ఇక్కడ సౌత్లో ఏంటంటే మనకు స్ట్రాంగ్ లోకల్ పార్టీలు బాగా బిల్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ లోకల్ పార్టీలు బిల్ట్ ఎక్కువ ఉంది, అక్కడేమో సాచ్యురేషన్ పాయింట్ బీజేపీ వెళ్ళింది కాబట్టి ఓవరాల్ పీరియడ్ గడ్డుకాలం ఎదుర్కొంటుంది బీజేపీ. ఇప్పుడు కొన్ని పార్టీలకి అసలు అంటే ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ చూసుకుంటే తెలంగాణలో వాయిస్ కూడా లేవట్లేదు కొంతమంది ఎమ్మెల్యేలు. అంటే ఒకప్పుడు అంత అంత రేంజ్లో ఉన్న పార్టీ అంత సడన్గా డల్ అయిపోయింది. అలాగే కొన్ని పార్టీలు మాయమైపోయే అవకాశం ఉందంటారా? అంటే కమ్యూనిజం చూసుకుంటే లోకల్గా తెలంగాణ ఒకటి చేస్తున్నాం, ప్రెస్ మీట్ సెపరేట్ పెడతామండి, ఏపీది కూడా సెపరేట్ ప్రెస్ మీట్ పెడతాం అక్కడ పాయింట్స్ మీద. బట్ మీరు బీఆర్ఎస్ స్టార్ట్ చేశారు కాబట్టి మేము బీఆర్ఎస్ కొన్ని పాయింట్స్ మీద తీసినప్పుడు దాంట్లో ఆ సర్వేలో ఒక పాయింట్ ఏంటంటే మాకు వచ్చిన అవుట్పుట్ బీఆర్ఎస్ ఇంకా అదే ఆ స్ట్రెంగ్త్ ఇంకా ఇంటర్నల్గా పీపుల్లో అయితే ఉంది. బట్ బీఆర్ఎస్ వాళ్ళు నమ్ముతున్నారా లేదా అనేది వేరే విషయం. పీపుల్ ఆ ఓట్ బ్యాంకింగ్ ఉన్నప్పుడు స్టిల్ బీఆర్ఎస్ అదర్ ఆల్టర్నేటివ్ అని నమ్మే సెక్షన్ అయితే ఉన్నారు. బట్ బీఆర్ఎస్ బీజేపీతో కలిసిపోతుంది అనేది ఈ సెంటిమెంట్ తగ్గిపోతుంది. ఆబ్వియస్లీ తెలంగాణ సెంటిమెంట్ ఇంకా వర్కౌట్ అవ్వదు. మీకు ఎప్పుడైనా మతం బేస్డ్ కులం బేస్డ్ లేదా ఒక ఎమోషన్ అనే ఇది ఒక స్టేజ్ వరకు మిమ్మల్ని ఉపయోగపడుతుంది. అంటిల్ మీరు యాంకర్ అయిపోయాక మీ యొక్క కేపబిలిటీ మీదే వర్క్ చేస్తారు కదా. మీరు ఖమ్మం నుంచి వచ్చారు, మీ ఓనర్ కూడా ఖమ్మం అనుకోండి, మన ఖమ్మం అమ్మాయి కదా మనం తీసుకుందామని రిఫరెన్స్ ఇచ్చినచ్చు. బట్ వన్స్ మీరు యాంకర్ అయిపోయాక ట్రూలీ ఇట్ విల్ మీ ఎలా చేస్తారు పనితీరు మీద ఆధారపడి. సో ఇంకా తెలంగాణ సెంటిమెంట్ మీద వర్క్ అవుతుంది. బట్ లోకల్ పార్టీగా బీఆర్ఎస్ కి లాంగ్ రన్ ఉంటుంది. రేపొద్దున బీఆర్ఎస్ ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేసే స్టేజ్ లో ఉండొచ్చు, లేదా బీఆర్ఎస్ ఏ ఫామ్ చేయొచ్చు. మీకు యూపీలో చూసుకుంటే సపా చాలా సమాజవాదీ పార్టీ చాలా డౌన్ఫాల్ చూసింది. ఇప్పుడు మళ్ళీ సమాజవాదీ పార్టీ చాలా పుంజుకుంది, ఇంపాసిబుల్ కేసు అని కానీ. ఎందుకంటే లోకల్ పార్టీకి ఎప్పుడు ఆ స్కోప్ ఉంటుంది, బట్ దే హావ్ టు బిలీవ్ ఆన్ దెమ్. ఓకే సార్. అలాగే ఇప్పుడు ఏపీలో జగన్ గవర్నమెంట్ చూసుకుంటే అంత తక్కువ సీట్లు వచ్చి మీరు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. అది చెప్పడానికంటే ముందు మీకు వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు మీ సలహాలు కానీ లేకపోతే మీ మోరల్ సపోర్ట్ కానీ తీసుకోలేదా? తీసుకున్నాను, తీసుకున్న వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు సేమ్ పాయింట్ వాళ్ళ
మెయిన్ లీడర్ దగ్గర పెట్టినప్పుడు వాళ్ళంతా బిలీవ్ చేయాలి. ఆ కోర్ ఏంటంటే ఒక ఒక క్వార్టర్ ఇలా ఉన్నారో అలా సంథింగ్ ఇబ్బందిగా ఉంది. నాకు తెలిసిన ఎమ్మెల్యేస్ ఇట్లా అంటున్నారు, కేకే ఇలా చెప్తున్నారు ఇదని చెప్పినా కానీ దే డిడ్ంట్ బిలీవ్. ఆఫ్టర్ ఎలక్షన్స్ దే చెప్పినప్పుడు వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం ఏ పాయింట్స్ మీరు కరెక్ట్ చేసుకోవాలి అని. మాట్లాడారు సార్ మళ్ళీ ఓడిపోయిన తర్వాత జగన్ గారితో మాట్లాడారు? అంటే వాళ్ళ టీం వచ్చి కలిసి అందరితో కలుస్తున్నాం, ఎవరు వచ్చినా కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం. నాకే ఇచ్చారు సార్ ఇంటర్వ్యూ, ఇంకా వాళ్ళకి ఎందుకు ఎవరు? రైట్ సార్. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కి వైసీపీ పుంజుకునే అవకాశం ఉంటుందండి? 100% అండి. ఎందుకంటే మీరు 11 సీట్స్ వస్తున్నారు, 40% ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ వచ్చింది వైఎస్ఆర్సీపీకి. ప్లస్ కాంగ్రెస్ అనేది స్టేట్ లో కానీ కంట్రీలో కానీ పెరుగుతుంది. మన స్టేట్ లో పక్కన పెడితే ఆల్ ఓవర్ ఇమేజ్ పెట్టుకొస్తుంది, ముందుకు వస్తుంది. కాబట్టి ఆబ్వియస్ గా రేపొద్దున కాంగ్రెస్ కలిపి వైఎస్ఆర్సీపీ కలిసి ముందుకెళ్ళొచ్చు, లేదా అసోసియేట్ అవ్వచ్చు. సెవెరల్ రీజన్స్ ఉన్నాయి, బట్ అంటిల్ అనేసి ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయగలగాలి. ఈ మధ్య ఒక టాపిక్ కూడా నడుస్తుంది సార్, అంటే వైసీపీ కంప్లీట్ గా కాంగ్రెస్ లో విలీనమయ్యే అవకాశం ఉంది అని కూడా. అది ఎంతవరకు? మోస్ట్లీ కాకపోవచ్చు అనుకుంటారండి, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కోర్ స్ట్రెంత్ ఉంది కాబట్టి. అసోసియేట్ అయితే ఆబ్వియస్ గా అడ్వాంటేజ్ ఉంటుంది. అది డిపెండ్స్ అపాన్ కండి, అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి, అక్కడ ఉన్న కేసెస్ లేకపోతే ఉన్న కండిషన్స్, మీరు మెర్జ్ అయితేనే మేము ముందుకెళ్తామని ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ అయిపోతుంది అనుకున్నారు. కొన్ని మీరు మెర్జ్ అయితేనే ఆప్షన్ ఉంటుంది, మీ విల్ బికమ్ సీఎం అని వాళ్ళు 100 ఆప్షన్స్ ముందుకు వస్తారు కదా. అవును సార్. నెక్స్ట్ ఈ స్టేట్స్ చూసుకుంటే సార్, హర్యానా, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ ఇవి చూసుకుంటే నెక్స్ట్ ఏ వచ్చే అవకాశం ఉందంటారు? కంటిన్యూస్గా అన్ని ఎలక్షన్స్ అండి. మోస్ట్లీ నేను చెప్పినట్టు ఇంకా జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, నేను ఆల్మోస్ట్ అనే చెప్తున్నట్టున్నాను. సో మోస్ట్లీ ప్రతి ఒక్క దాంట్లో మీరు చూస్తుంటే మీకు రఫ్గా ఇప్పటి నుంచి జరిగే ప్రతి దగ్గర కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మటుకు కోర్గా 1-to-1 జరిగే ఎలక్షన్స్లో మటుకు కాంగ్రెసే వినేదానికి ఆస్కారం ఉంది. ఓకే. ఢిల్లీ చూసుకుంటే సార్ స్పెషల్గా అంటే లిక్కర్ స్కామ్ అవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి బాగుంటుందండి, ఇంకా ఉంది కాబట్టి 2-3 మంత్స్ చూడాలి. అలాగే కేకే గారు, కొంత నేను కొంచెం పర్సనల్గా అడగండి, ఎలా సార్ అంటే మీరు కంప్లీట్గా ఎలా చేంజ్ ఇటువైపు ఎలా వచ్చారు ఈ పొలిటికల్ సర్వే అనలిస్ట్? అంటే మీకు ఫస్ట్ నుంచి ఒక ప్యాషన్ ఉండదు? నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కంట్రీలో మంచి మార్పులు రావాలి, ఎవరైనా కోరుకున్నట్టు స్కూల్స్ హాస్పిటల్స్ ఇవి బాగుండాలి, ఎక్కడైనా కాలువలు బాగాలేకపోయినా ఇంటి ఇంతగా ఉంత దారుణం ఉంది, లేదా బయట జపాన్. మా నాన్నగారు పేరు సూర్యనారాయణ అండి, ఆయన టెలికామ్ జేఈగా చేశారు, బిఎస్ఎన్ఎల్. సో ఆబ్వియస్గా అదే మామూలు మంత్ ఎండ్కి వచ్చేసరికి అయిపోతూ ఉంటాయి, ఏమైనా రూపాయి అడిగితే చెట్లు కాస్తున్నాయో అనుకుంటున్నాం మా అమ్మ అనేది. నిజంగా చిన్నప్పుడు అనుకుంటున్నాం ఏమైనా చెట్లు కాస్తాయేమో డబ్బులు ఉన్న దగ్గర, అంటే ప్రతి ఏ 10 రూపాయలు అడిగినా చిన్నప్పుడు మా అమ్మ స్టాండర్డ్ డైలాగ్ అనమాట, డబ్బులు ఏమైనా చెట్లు కాస్తాయి అనుకుంటున్నావు. నిజంగా అనుకుంటున్నాను వేరే వాళ్ళ ఇంట్లో డబ్బులు అట్లా కాస్తాయో మా అమ్మ అట్లా అంటుంది అని ఒక నాకు 4th వరకు కూడా ఒక డౌట్, 4th క్లాస్ వరకు కూడా. అంటే దీపావళి వచ్చినప్పుడు అప్పుడు తాటాక్ టపాస్ ఉండేవి, అలాంటి అడుగుతున్నప్పుడు ఇదే స్టాండర్డ్ డైలాగ్ వేసేది అనమాట. సో ఈ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఈ పాలిటిక్స్ అనేంత పదం దాని గురించి తెలియదు, కానీ కోరుగా ఈ మార్పులు రావాలి, ఇంత అంత స్వాతంత్ర ఉద్యమం చేసి ఎంతమంది చనిపోయింది, మనం బాగుందామనే కదా. వాళ్ళేమి ఎక్స్పెక్ట్ చేసి 100 ఎకరాలు వస్తాయనో 10 ఎకరాలు వస్తాయనో మంచి సంబంధాలు వస్తాయని కాదు కదా. నేను పోతే పోనీ నెక్స్ట్ తరంలో బాగుంటారు అద్భుతంగా ఉంటారు కదా. చూస్తే అక్కడ చూస్తే మనం కట్టే ట్యాక్సులు కానీ అక్కడ కనపడే వ్యవస్థ కానీ ఏం లేవు అని పెరుగుతుంది. పోను పోను కొంచెం నాకు డెవలప్ అవుతున్నప్పుడు నా దారిలో వెళ్తున్నాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతున్నాను, లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, ఇంక ఈ పద్ధతిలో వెళ్తున్నా. స్టిల్ ఒక లైన్లో ఏంటంటే ఆ పడుకోవడానికి మన నిద్ర పట్టేదానికి ఆ టైంలో ఆ స్పేస్లో థింక్ చేస్తూ బాధపడుతూ అట్లా ఉండేవాడిని. బట్ ఏదైనా పొలిటిక్స్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు నేను అనుకున్న విషయాన్ని ఇట్లా ఉంటుంది ఓటు బ్యాంకింగ్, ప్రజారాజ్యంకి ఎలా ఉండొచ్చు, ఇన్ని ఓట్లు పడచ్చు, ఇన్ని ఏంటంటే రిజల్ట్లో దగ్గర ఆపులుగా ఉండేది. ఏ ఇయర్లో ఇటువైపు కన్వర్ట్ అయ్యారు సార్ కంప్లీట్గా ఈ సర్వే చేయడం? నేను 2018 రిజైన్ చేసి బయటకు వచ్చి 2018 అండి స్టార్ట్ చేసింది. ఓకే. ఇంకా డిసైడెడ్ అనమాట మనం కాదు ఇట్లాగే ఉంటే ఇలాగే అయిపోతాం. సమ్వేర్ పీపుల్కి కనెక్టెడ్గా ఉండాలి నా కోరిక, రాజకీయ నాయకులకి ఉండాలి, మధ్యలో ఏదైనా ఉండాలి లైన్ ఎదుగుతున్నప్పుడు నాకు ఇది సర్వే అనిపించింది. ఎందుకంటే పీపుల్లో ఇష్యూస్ నేను కనుక్కుంటా ఉండొచ్చు, దాన్ని నేను ఎమ్మెల్యేస్కి ఇది చేస్తే గెలుస్తారా బాబు అని గట్టిగా చెప్పొచ్చు, ఈ వీళ్ళ చేత కొంచెం కొద్దిగా మంచి పనులు చేయించవచ్చు. ఇప్పుడు నాకు ఆప్షన్ ఉందనుకోండి, డబ్బులు పంచేది, కాలువ క్లీన్ చేయించేది అనుకోండి, కాలువ క్లీన్ చేయించవచ్చు కదా. సో ఇట్లాంటి థాట్ ప్రాసెస్తో స్టార్ట్ చేశాను. ఓకే. అంటే డైరెక్ట్గా వీళ్ళకి డబ్బులు పంచడం కాకుండా పని చేయాలి, జనాలకు ఒక పని చేయాలి. ఓవర్ ది డేటా చూసుకున్నప్పుడు కూడా రియాలిటీ పీపుల్ అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు మీకు ప్రతి కెమెరామ్యాన్ కి ప్రతి ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి 1 లక్ష రూపాయలు అంటే వద్దంటారు ఎవరన్నా? తీసుకుంటారు. అదే చెప్పేది చాలా చిన్న తేడా ఏంటంటే తీసుకునేవాడికి ఇచ్చేవాడికి తేడా ఉంది. రాముడు రాజ్యం కూడా తీసుకుంటే ఇస్తే తీసుకుంటారు, బట్ వాళ్ళు కావాలనుకునేది వేరు.
రోడ్లు బాగుండాలి, స్కూల్స్ బాగుండాలి, హాస్పిటల్ బాగుండాలి, ఎక్కడైనా మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇమీడియట్గా కేసు సాల్వ్ చేసే విధంగా ఉండాలి, కోర్టులో వెళ్తే తొందరగా కేసు ఫాలో అవ్వాలి, హాస్పిటల్కి వెళ్తే చాలా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తొందరగా వెళ్ళిపోవాలి, స్కూల్ ఫీజులు విపరీతంగా పెరిగిపోతాయి. మనకి మే బేసిక్ మధ్య దొరుకుతుండేదే కదండి, స్కూల్స్ హాస్పిటల్స్ వీటి మీద శాలరీ సగం స్కూల్ ఫీజులకే అయిపోతాయి సార్. ఒక 3 లక్షలు మిడిల్ క్లాస్ వాళ్ళు సంపాదిస్తే 1.5 లక్షల స్కూల్ ఫీజుకే అయిపోతుంది ప్రైవేట్ స్కూల్కి, ఇంకా 1 లక్షలో వీడు మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ. మీ బాబు చదువుతున్నాడు ఎంత స్కూల్ ఫీజు? అదే 4 లక్షలు సార్. 4 లక్షలు పర్ ఇయర్? ఇయర్ అట్లా ఇయర్లీ చూసుకుంటే నాకు 5 లక్షలు రావు సార్ సాలరీ బేస్ చూస్తే. సో మనకి ఎక్కడో ఆబ్వియస్ గా 2 ప్యాటర్న్స్ ఉండొచ్చు. ఇంటర్నేషనల్ స్కూల్ ఉండి 4 లక్షలు ఉండి పెట్టుకోగలిగిన వాళ్ళు చదవగలిగిన వాళ్ళు ఆ స్కూల్ వేరే. మామూలు స్కూల్లో కూడా నేను పెట్టలేకపోయినా కానీ అంత తరగతులు అద్భుతంగా ఏసీ క్లాసులు లేకపోయినా ఆ స్టాండర్డ్ ఆఫ్ క్లాసెస్ లో అంత బాగుండాలి. మనం ఏదో అద్భుతంగా ఏసీ క్లాసెస్ మంచి కాదు, బట్ స్టాండర్డ్ లో తగ్గకూడదు, అది పీపుల్ ఎక్స్పెక్ట్ చేశారు. అవును సార్. సో అలా ఈ థాట్ ప్రాసెస్ తోనే స్టార్ట్ చేశాను. ఓకే సార్. మీరు చేసినప్పుడు కనెక్ట్ అయ్యారా సార్? మీరు అడిగిన వాటికి జనాలు, మీ ఎమ్మెల్యే దగ్గరికి, మీరు తీసుకెళ్లిన వాటికి కనెక్ట్ అయ్యారు? ఇంకా మోర్ నేను అంత డేటా ఉంటుంది అనుకోలేదు. అంటే నాలాగా ఆలోచించే వాళ్ళు 5 మంది ఉంటారేమో, 100కి 10 మంది ఉంటారేమో అంతేగాని, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరిలాగే నేను కూడా అనుకుని మొదలు పెట్టాను డబ్బులు కోట్లు వేసేస్తారు. బట్ డేటా వెరిఫై చేస్తున్నప్పుడు 170% వరకు ఇస్తే తీసుకుంటారు, లేకపోతే కానీ కోర్ ఏ పార్టీకి లేరు. నేను కోసుకుంటే జగన్, పవన్ కళ్యాణ్ అనుకునేవాళ్ళు చాలా తక్కువ, చంద్రబాబు అనుకునేవాళ్ళు చాలా తక్కువ. మోస్ట్లీ వాళ్ళు ప్రజలు మార్పులు కోరుకుంటారు, చేంజెస్ కోరుకుంటారు. అది ఓవర్ ది నేను ఈ 5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి చూస్తున్నా, ముందు డేటా వెరిఫై చేస్తున్నా, ఓవర్ ది ఆ కరువు పెరుగుతూ ఉందన్నమాట ఇండియా వైజ్గా. ఓకే. ఆల్టర్నేటివ్ లేనప్పుడు టీడీపీ కాబట్టి వైసీపీ, వైసీపీ కాబట్టి టీడీపీకి, బీజేపీ కాబట్టి కాంగ్రెస్, కాంగ్రెస్ కాబట్టి బీజేపీ వేస్తున్నారు. బట్ ఈ కరువు కూడా పెరుగుతుంది ఆస్పిరేషన్స్. అందుకే ప్రజలు కూడా గట్టిగా అడుగుతున్నారు రాజకీయ నాయకుల్ని మార్పులు కావాలి అని. ఇప్పుడు చూస్తే ఇప్పుడు బీజేపీ ఇంత డౌన్ఫాల్ కావడానికి, అంటే ఓవరాల్గా ఇండియా వైజ్గా కొన్ని కొన్ని రాష్ట్రాలకి, అంటే నేషనల్ పార్టీ కాబట్టి ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి అన్ని గవర్నమెంట్స్కి ఇస్తుంది ఫండ్స్, ఇంత తక్కువ ఓటింగ్ రావడానికి కారణం ఏంటి? అంటే డౌన్ఫాల్కి ప్రధాన కారణం ఇప్పుడు మీకు మతం కానీ కులం కానీ ప్రాంతం కానీ ఒక పొజిషన్ వచ్చే వరకు ఉపయోగపడుతుంది. నాకు చెప్పినట్టు గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది, ఆబ్వియస్గా చాలామంది ప్రజలు కాంగ్రెస్ అప్పుడు ప్రభుత్వం చూశాక అమ్మో ఇంత కరప్షన్ ప్రతి దాంట్లో జరుగుతుందని ఎంతో కొంత సెక్షన్ బీజేపీకి పోయారు. అట్ ది సేమ్ టైం కోర్ సనాతన ధర్మం లేదా వీళ్ళు ప్రమోట్ చేసిన విధానం కానీ ఆ కోర్ బీజేపీ ఓట్ బ్యాంకింగ్ ఉంది, గ్రోత్ పెరిగింది. బట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఈ 10-12 సంవత్సరాల్లో కోర్గా మనం కేసు వేస్తే ఏదైనా లాయర్కో లేకపోతే జడ్జి దగ్గర వెళ్ళి మన కోర్టుకు అప్లై చేసినప్పుడు ఇమీడియట్గా దాని రిజల్ట్ రానప్పుడు ఆ సమాజంలో కొత్తగా దీంట్లో ఏం మార్పులు లేవు, లేదా ఇన్కమ్ ట్యాక్స్ మీరు కడుతున్నారు, ట్యాక్స్ విషయంలో నేను కట్టిన ఆల్రెడీ 100 రూపాయలు వస్తే 30 రూపాయలు ట్యాక్స్ కట్టేస్తున్నాం, మిగతా మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ అన్ని కట్టేసి నాకు 70 రూపాయలు మిగులుతుంది, ఈ 70 రూపాయలు మళ్ళీ నేను ఇల్లు, స్కూలు, బస్సు, కారో కొనుక్కుంటే మళ్ళీ దానికి మీద ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో ఈ ట్యాక్స్ కట్టేవాడు ఇబ్బంది పడుతున్నాడు, గవర్నమెంట్ స్కూల్స్కి హాస్పిటల్కి వెళ్ళేవాడు ఇబ్బంది పడుతున్నాడు, కరప్షన్ పరంగా ఎక్కడ చూసినా ఇబ్బంది పడుతున్నాడు, లేదా కొంత గ్రూప్స్కి లబ్ధి చేస్తున్నారు అనేది ఇబ్బంది పడుతున్నారు. సేమ్ కాంగ్రెస్ దారిలోనే వెళ్తుంది కదా అనే బాగా దారుణంలో ఉన్నారు. అలాగే అట్ ది సేమ్ టైం గ్రాఫ్ ఇది పెరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ లేకపోతే రాహుల్ గాంధీ 15 సంవత్సరాల ముందు పప్పు అనే ఇమేజ్ కానించి ఇప్పుడు దాకా ఎంతమంది కష్టపడుతున్నాడు, బాగా విరోధించేవాడు కూడా లేదు కష్టపడుతున్నాడు ఇచ్చి చూడొచ్చు అన్న ఒక చిన్న లేయర్ యాడ్ అవుతుంది. ఆబ్వియస్గా పాజిటివ్ ఉన్నాడు, పాజిటివ్ ఉంటాడు, బట్ స్ట్రాంగ్ అపోజ్ చేసేవాడు కూడా ఎంతో కొంత కన్సర్న్ చూపిస్తున్నాడు. మీకు సోషల్ మీడియా మీదే డిపెండ్ అయితే ఎలక్షన్స్ జరగవు. ఇవన్నీ క్రోడీకరించి బీజేపీ డౌన్ఫాల్ కావడానికి ప్రధానమైన రీజన్. ఇప్పుడు అలాగే చూస్తే గతంలో మీరు చేసిన సర్వేకి చాలా మంది అంటాం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కావాలని కేకేతో చెప్పించారు అని, అంటే ఆరా మస్తాన్ సర్వే చూసుకున్నా లేకపోతే చాలా మంది సర్వే వాళ్ళ మీది చాలా డిఫరెంట్గా ఉండింది అలా మాట్లాడారు, దానికి మీ కామెంట్స్? అది ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు నేను లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి గెలుస్తుంది ఇన్ని సీట్లతో అన్నప్పుడు కూడా ఇది వైఎస్ఆర్సీపీ అని అప్పుడు 10% చూసేవాళ్ళు, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ బిగినర్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చాం కాబట్టి, తర్వాత ఇప్పుడు 100% ఇచ్చింది. ఇప్పుడు హర్యానా చేస్తున్నప్పుడు కూడా నేను కింద ఎక్కడైనా వీడియోలో కమెంట్ చూసినప్పుడు ఇటు కాంగ్రెస్ కోవర్ట్ అయిపోయి కాంగ్రెస్ కొనేసింది అంటారు. ఆబ్వియస్గా ఎనీ కోర్ ఒక అభిమానికి నా పార్టీ ఓడిపోతుంది అన్నప్పుడు తనకి కోపం వ్యక్తపరిచిన దాని తప్పలేదు, వాళ్ళ ఫీలింగ్స్లో ఒకటి తిడతాడు, ఒకటి కమెంట్ పెడతాడు, అట్లా అది నేనేం పెద్ద నా పని మనం చేసుకుంటూ వెళ్ళడమే.
సార్ ఇప్పుడు 100 డేస్ అయింది సార్ చంద్రబాబు గవర్నమెంట్ వచ్చి, మీరు చెప్తున్నారు కూడా ఎలా ఉంది అని ఒక ఒపీనియన్ కూడా అడుగుతున్నారు, మీరేం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ఏపీ తెలంగాణ సెపరేట్ కూడా చేస్తామండి, మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీద ప్రెస్ మీట్ పెట్టి ఒక్కొక్క స్పెక్షన్ ఏమనుకుంటున్నా చెప్తున్నాం. బట్ కంపారిటివ్లీ మీకు ఓవరాల్గా మీరు అడిగిన పాయింట్ చెప్పాలంటే ఏపీ వరకు సోషల్ మీడియాలో ఒక ఈ రేంజ్లో ఉందనుకోండి, ఒక భయ అద్భుతం మామూలుగా లేదనుకోండి, రియాలిటీకి వచ్చేసరికి చాలా కనపడలేదు అనమాట. అంతగా పీపుల్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే పరిపాలన జరగట్లేదు, పీపుల్ ఫీలింగ్ చెప్తున్నాను, అది నెంబర్స్ పరంగా మీకు డీటెయిల్గా చెప్తాను. బట్ మీరు సోషల్ మీడియాలో చూసినంత అద్భుతం గ్రౌండ్ రియాలిటీ లేదు. అండ్ మోస్ట్లీ వారు వైఎస్ఆర్ సీపీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ మీతో పాటు కాంపిటేటర్గా వచ్చారు, మీరు ఆల్రెడీ గెలిచేశారు, మీరు సీట్ సంపాదించేశారు, మీరు మళ్ళీ యాంకరింగ్ ఫైనల్ చేశారు, మీరు ఇంకా తన మీద కాన్సన్ట్రేట్ చేయకూడదు, మీరు మీ యాంకరింగ్ మీద మీ పని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు ఎంతసేపు కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే మీరు దాన్ని హైలైట్ చేసి నా కదర ఆల్టర్నేటివ్ తనే అని మీరు ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు, మీరు మీ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కానీ కింద చూడకూడదు మళ్ళీ. అప్పుడు వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. వైఎస్ఆర్సీపీకి టీడీపీ ఇచ్చినంత ప్రమోషన్ ఇంకెవరు ఇవ్వట్లేదు, టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు కూటమి, వైఎస్ఆర్సీపీ చేసుకోవట్లేదు అంత ప్రమోషన్. అది చాలా కామ్గానే ఉంటుంది మధ్య మాట్లాడడం చేసుకుంటుందా అంటే వీళ్ళు చేసే అంత ప్రమోషన్, మీరు ఎంతసేపు ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ మీరు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వాళ్ళు చేసే ప్రమోషన్ ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీకి బూస్ట్ అప్ ఇస్తూ ఉంటుంది. ఈ తిరుపతి లడ్డు ఇష్యూ విన్నారు కదా సార్, అది దాని మీద అయితే సర్వే అట్లా నేను చేయలేదు కానీ నేను నా అబ్జర్వేషన్ చెప్తాను. మీరు ఎనీ ఇట్లాంటి ఇష్యూస్ ప్రతి నెల ఒకదాని మీద వస్తుంటాయండి, బట్ ఇష్యూని మీరు ఇష్యూగా ఐడెంటిఫై చేసి వెంటనే దాన్ని ఆ కోవర్ట్ ఎవడు, దాన్ని నడిపింది ఎవరు, దాని బ్యాక్గ్రౌండ్ ఎవరు, దాని వెనకాల కేకే ఉన్నాడు, కేకేని వెంటనే ఇది చేశాడు, కేకే ఈ విధంగా నష్టపరిచారు, సో దీని వెనకాల ఈ లడ్డు వెనకాల కేకే ఉన్నాడు అని చెప్పి తన్ని ముందు పెట్టి ఇది వీళ్ళని అరెస్ట్ చేస్తున్నాయి ఇమీడియట్గా, ఎందుకంటే మొత్తం బ్యూరోక్రసీ కానీ మొత్తం అడ్మినిస్ట్రేషన్ కానీ మీ వెనకాల ఉన్నాయి. అలాగే ఎప్పుడైతే దాన్ని పొలిటికలైజ్ చేస్తున్నారో ఇష్యూ చిన్నదైపోద్ది. ఇది వైఎస్ఆర్సీపీ వారు చేశాడు, జగన్ ఇట్లా చేశాడు, కుట్ర పన్నాడు, జగన్ వల్ల జరిగింది, ఇది చేశారు, అసలు ఇష్యూ ఏంటి, కోర్ ఇష్యూ మర్చిపోతున్నాం. వాళ్ళకి ఎవరు చేశారు, ఈ నలుగురు వ్యక్తులు ఎవరు, ముగ్గురు వ్యక్తులు ఎవరు, ఆ ముగ్గురు వెనకాల ఇంకో మినిస్టర్ ఉన్నాడు, మినిస్టర్ వెనకాల చేయమంటే వేరే ఇష్యూ. మీరు దాన్ని ఇమీడియట్గా సాల్వ్ చేస్తుంది అనేది కాకుండా మీరు దాని మీద పొలిటికలైజ్ చేస్తారు. రెండు, దీని మీద పెద్ద నష్టం ఏంటంటే టీటీడీ అనేది ఒక అటానమస్ బాడీగా ఉంటుంది, అది ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ స్టేట్ గవర్నమెంట్, మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ రన్ చేస్తుంది. మనకు వెంకటేశ్వర స్వామి మంచి అదృష్టం, మనకు గొప్పతనం ఇది మొత్తాన్ని పక్కన పెడితే దాన్ని మొత్తాన్ని ప్రపంచవ్యాప్తంగా వస్తారు అక్కడికి. ఈ ఇమేజ్ ఇక్కడ ఏపీ వరకు ఆగదు. మీరు ఆ నాట్ మీరు అతను వైఎస్ఆర్సీపీని డైల్యూట్ చేస్తున్నాం కదా, లేదా టార్గెట్ చేస్తున్నాం, జగన్ టార్గెట్ చేస్తున్నాం అంటే, బట్ మీరు ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు వెంకటేశ్వర స్వామిది, అది ఎంత ఏపీలో ఎంత కరప్ట్ అయిపోయిందంటే అండి అని చెప్పి నార్త్లో మీ హర్యానాలో మాట్లాడుకుంటే మాట్లాడుతున్నారు, అక్కడ మహారాష్ట్రలో మాట్లాడుతున్నారు. సో దేశవ్యాప్తంగా కూడా నిరసనలు మీరు ఇమేజ్ తెలియకుండా ఏం డ్యామేజ్ చేస్తున్నారు, మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయట్లేదు, పొలిటికలైజ్ చేస్తారు. మీరు వచ్చేవాడు పోవాల్సిన అవసరం, ఒకటి కమెంట్ చేయడానికి ఈజీ అవుతుంది, వైసీపీ హోగేనా అని మమ్మల్ని అడుగుతున్నారు. సో మీరు ఇష్యూని సాల్వ్ చేయండి, మీరు ఎక్కువ అది టార్గెట్ చేసి పొలిటికలైజ్ చేయొద్దు. కేకే గారు ఇంత బిజీ షెడ్యూల్ ఉంటూ ఉంటుంది కదా, ఎప్పుడైనా ఖాళీ దొరికితే ఏం చేస్తూ ఉంటారు, దొరుకుతుందా అసలు టైం? నేను ఇంతకుముందు బాగా నెట్ఫ్లిక్స్ సిరీస్ బాగా చూసేవాడిని, ఇప్పుడు సిరీస్ ఓపెన్ చేయట్లేదు. ఎటువంటి జర్నల్స్ చూస్తారు సార్? నేను మామూలుగా అన్ని జర్నల్స్ చూస్తానండి, మామూలుగా ఓన్లీ అన్ని చూస్తాను, ఒక ఓన్లీ సూపర్ పవర్స్ ఉన్నాయి అట్లాంటి చూడను, మిగతా న్యాచురల్గా ఉన్నటువంటి ఏదైనా చూస్తాను. ఇప్పుడు సిరీస్ చూడలేదు ఎందుకంటే దాని కంటిన్యూటీ ఉండాలి కాబట్టి, సింగిల్ సినిమా ట్రై చేయడం ట్రై చేస్తాను. మా అపార్ట్మెంట్ కల్చర్ బాగుంటుంది అసలు. మొన్న మా ఫ్రెండ్ ఒకటి వాట్సాప్ పెట్టాడు, ఎవరికో ఓటేయాలి అది అంటే బిగ్ బాస్ స్టార్ట్ అయిందంటే, లేదు ఆల్రెడీ 10 ఎపిసోడ్లు 15 ఎపిసోడ్లు అయినాయి అన్నాడు. అసలు ఇప్పుడే కదా, ఎప్పుడు చూడలేదు, ఒక కోవిడ్ టైంలో ఆప్షన్ లేక మా మిస్సెస్ చూస్తుంటే ఇంకా మనకు అదే ఒకటే కదా ఆప్షన్, అప్పుడు ఒకటే చూసాను. మీరు అంటే మూవీ సైడ్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు కథల్లో నేను చూసినప్పుడు విన్నప్పుడు, మళ్ళీ ఏమైనా అటు సైడ్ వెళ్ళే ఛాన్సెస్? అంటే ఇప్పుడు ఇప్పుడు రెగ్యులర్ గ్యాదరింగ్ అవుతుంటాయి నాకు, పిఆర్ఏ మెయిన్ కాబట్టి డైరెక్టర్స్ కానీ లేక తెలుగు యాక్టర్స్ కానీ ఎవరెవరు కలుస్తుంటే మేము కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు స్టోరీస్ చెప్తున్నప్పుడు నా అభిప్రాయం చెప్తా ఉంటాను, ఇది మేబీ కనెక్ట్ అవ్వకపోవచ్చేమో, ఎక్కువ ఎమోషన్ అయిపోయింది, అవుట్డేటెడ్గా ఉండొచ్చేమో, ఇలా ఉండొచ్చేమో, నేను యాజ్ ఏ ఒక నేను అబ్జర్వ్ చేసిన విధానం పీపుల్ ఏమనుకుంటారు, ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు దీంట్లో ఇక్కడ మధ్యలో సాంగ్ వస్తే పెద్ద అనవసరం అనుకుంటాను, కోర్గా వెళ్తే బాగుంటుంది నా అసలు అట్లా ఆ గ్రూప్తో వరకు మాట్లాడుకుంటూ ఉంటాం. ఓకే సార్, ఏమైనా తీసే ఛాన్సెస్ ఉన్నాయా సార్ మూవీస్? ప్రొడక్షన్ ప్రొడక్షన్ ఏమో తెలియదు ఇప్పట్లో, అయితే థింక్లో లేదు, చూడొచ్చేమో. అంటే మంచి సబ్జెక్ట్ బాగుంది అని వచ్చి మనం ఎవరికైనా ఈ చెప్పారు ఇక్కడ ప్రొడక్షన్ ఇబ్బంది ఉండి
మనం అంటే ఫ్యూచర్ లో చూడొచ్చు. ఇప్పుడైతే ఆ సెక్షన్ లో ఏమైంది, ఎందుకంటే ఇట్లా హర్యానాలో మహారాష్ట్రలో ఇన్వాల్వ్ అవుతున్నాం కాబట్టి బిజీలో ఉన్నారు. అవును సార్, నేను అదే ఫ్యూచర్ లో ఎప్పుడైనా థింకింగ్ అంటే మీ ఫస్ట్ స్టెప్ అది కదా, విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర ఉన్నారు కదా, అంటే డైరెక్షన్ థాట్స్ అయితే పోయినాయండి సార్, అబ్బియస్ గా లేదు కానీ దాని నుంచి కంప్లీట్ బయటకు వచ్చాం. ఆ మైండ్ సెట్ లో లేని డైరెక్షన్ మైండ్ సెట్ లో కానీ ఇన్ కేసు ఎక్కడైనా ఉండి ఆ గ్యాప్ ఫిల్అప్ చేయాలి, మన ప్రొడక్షన్ బాగుంటుంది, ఇది ఇది అయితే ముందు పుష్ చేయొచ్చండి, నేను పుష్ చేయొచ్చేమో. ఓకే సార్, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ నెక్స్ట్ అంటే ఏపీ ఎలక్షన్స్ చూసుకోండి సార్, మీకు బాగా తెలుసు కాబట్టి దాని గురించి ఫస్ట్ సర్వే దానిలో చేశారు కాబట్టి, బీజేపీ అలాగే ఈ మూడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో నెక్స్ట్ కూడా అది వచ్చే ఛాన్సెస్ ఉందంటారా? చెప్పలేము మేడం, ఎందుకంటే చాలా లాంగ్ రన్ ఉంది కాబట్టి, ఇంకా 4.5 ఇయర్ పైనే ఉంది కాబట్టి. కాకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీకి అది తుడుచుకోబెట్టుకోపోయినా ఏమీ లేవు కదా అనే ఆప్షన్ మటుకు నేను డినై చేస్తాను. ఆబ్వియస్లీ కాంగ్రెస్ పుష్ అవుతుంది, ఆబ్వియస్గా కాంగ్రెస్ గ్రోత్ అయ్యి మామూలు వైఎస్ఆర్సీపీ దాంతో అసోసియేట్ అయితే ఓట్ బ్యాంకింగ్ ఎలా టర్న్ అవుతుంది అనేది ఇప్పుడిప్పుడే చెప్పలేము. బట్ పీపుల్ అయితే మటుకు ఈ సోషల్ మీడియా మీద ఓట్ బ్యాంకింగ్ కానీ ఫ్రీ స్కీమ్స్ మీద ఓట్ బ్యాంకింగ్ కానీ కాకుండా రియల్ వాళ్ళ ఇష్యూస్ మీద ఓట్ బ్యాంకింగ్ అయితే కోరుకుంటున్నారు, అదైతే నేను స్ట్రాంగ్గా చెప్తాను. ఓకే, ఇప్పుడు మతపాది ప్రతిపక్షం చూసుకుంటే జగన్ క్రిస్టియన్ అవ్వడం వల్ల లాభం అంటారా నష్టం అంటారా, అంటే పార్టీకి ఒక పరంగా యాడ్ అడ్వాంటేజ్ అండి, ఎందుకంటే ఇనిషియల్గా తనకి క్రిస్టియానిటీ రెడ్డి హిందూ ఎంతో కొంత ఓట్ బ్యాంకింగ్తో మొదలయ్యారు. అట్లీస్ట్ సేమ్ టైం కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్తో అంటే రాజశేఖర రెడ్డి గారి కూడా ఒక మతం క్యాస్ట్ అనుకుంటే అంటే పక్క పక్కన అంటే ఆయన కనెక్ట్ అయిన పీపులే ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అనుకుంటే ఈ మూడు ప్లస్తో స్టార్ట్ అయ్యారు ఆయన. స్టార్ట్ అయ్యి అదర్ ఆల్టర్నేటివ్ ఉంటాను అని మొదలుపెట్టారు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి కాన్ఫిడెన్సు, ఏజ్ ఫ్యాక్టర్ ఇవన్నీ క్రోడీకరించినప్పుడు అప్పుడు ఆ రెండు యాడ్ అడ్వాంటేజ్. కానీ అదే యాడ్ అడ్వాంటేజ్తో లాంగ్ టర్మ్ ముందుకెళ్ళాం. ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి కొడుకును కాబట్టి నా కోటీ అనలేరు కదా ఇంకా, సో ఆ సెక్షన్ పోయింది. ఇప్పుడు నేను యంగ్ అని అనలేరు కదా, పాన్ పాన్ పెరుగుతుండే వయసు కానీ తిరిగే వయసు కాదు ఎవరికి. సో నేను క్రిస్టియన్ కాబట్టి ఓటీను, రెడ్డి కాబట్టి ఓటీని అనలేరు. సో పాన్ పాన్ ఆ బేసే నిలబడకుండా నేను ఈ ఫ్యాక్టర్స్ చేశాను, ఈ ఫ్యాక్టర్స్లో మిస్టేక్స్ అయినాయి, ఈ ఫ్యాక్టర్స్ మార్చుకుంటాను, వాళ్ళు ఈ ఫ్యాక్టర్స్ చేస్తారు, మీరు నేను స్ట్రాంగ్ నేను ఇదే అనుకుంటే మళ్ళీ ఆబ్వియస్గా ఓట్ బ్యాంకింగ్ పెరిగేదానికి సీట్లు పెరిగేదానికి కాన్ఫిడెన్స్ ఉంటుంది. లోకేష్ నెక్స్ట్, చాలామంది సీనియర్లు కొంతమంది అంటే నెక్స్ట్ తనే సీఎం అయ్యే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ తరఫున, ఒకవేళ వస్తే అది ప్లస్ అంటారా పార్టీకి మైనస్? ఆబ్వియస్లీ టీడీపీకి ఇప్పుడు అది ఇప్పుడు మనకు ఫ్యామిలీగా ఉంటారు కదండి, ఆబ్వియస్గా చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారికి ఇవ్వాలని చూస్తారు, మామూలుగా ఎవరికి ఇవ్వాలని చూడరు కదా. కూటమి ఎలా తిరుగుద్ది, వాళ్ళు ఎలా ఉంటే నెగోషియన్స్ పక్కన పెడితే ఆబ్వియస్లీ కంపారిటివ్లీ కంపేర్ చేస్తే మీకు 10 సంవత్సరాల్లో గ్రాఫ్ లోకేష్ గారి అయితే ఒకప్పుడు మామూలు కోర్ టీడీపీ వాళ్ళు కూడా దాన్ని కమిట్ చేసే విధానం గడించి అపోజిషన్ వాళ్ళు కూడా కొంచెం ఎంతో కొంత బాగానే చేస్తున్నారు అనే లాఫ్కి పొజిషన్కి అయితే తీసుకెళ్ళారు. బట్ ఇక్కడి నుంచి ఎలా మూవ్ చేసుకుంటారు అనేది చాలా మెయిన్ విషయం. అంటే తన మార్క్ ఆఫ్ పాలిటిక్స్, తన మార్క్ ఆఫ్ డిఫరెన్సెస్ చూపించగలిగితే ఆబ్వియస్గా పీపుల్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ప్రతి స్టెప్స్ని. అంటే ఇప్పుడు ఇప్పటికైతే ప్రస్తుతానికి గవర్నమెంట్ ఫామ్ అయ్యాక అలాంటి మార్క్ అయితే కనపడలేదు. ఎస్ సార్, నేను జనసేన ఎక్కువ స్ట్రీమింగ్లో ఉంది కదా, అంటే లోకేష్ అథారిటీ కనిపిస్తుందా లేదా, నెక్స్ట్ జనసేనకి ఎక్కువ అవకాశాలు ఉండే అవకాశం ఉంది కదా అని. 100% జనసేనకైనా ఉంటాయండి, ఎందుకంటే వాళ్ళు పోటీ చేసిన ప్రతి దగ్గర గెలిచారు కాబట్టి. కాబట్టి ఆ నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది, గెలిచే వరకు మీకు ఆ పాయింట్స్ ఉపయోగపడ్డాయి, గెలిచిన తర్వాత ఎలా అనేది ఈ లాంగ్ టర్మ్గా మీరు మిమ్మల్ని ఆ మెచ్యూరిటీ చూసారా, ఇష్యూస్ని ఐడెంటిఫై చేసి వెంటనే రిజాల్వ్ చేస్తున్నారా, ఒకరే కాదు కదా మొత్తం ఎమ్మెల్యేస్ అంతా ఎలా చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం బీజేపీ బాగా డౌన్ఫాల్ అయింది అనుకోండి, ఆ ఇంపాక్ట్ కూడా నువ్వు ఎన్డీ మీద పడుతుంది, అసోసియేట్ అప్పటికి కూడా అయ్యున్నారు అనుకోండి. బట్ బీజేపీ మీద విపరీతమైన వ్యతిరేకత పెరిగింది 5 సంవత్సరాల్లో. పాజిటివ్ ఉంటే ఆబ్వియస్గా యాడ్ అడ్వాంటేజ్, నెగిటివ్ ఉన్న డిసడ్వాంటేజే కదా. ఇప్పుడు మీరు మీరు చెప్పిన కామెంట్ ప్రకారం చూస్తే సార్, అంటే మీరు చెప్పిన న్యూస్ ప్రకారం, నాట్ ఆన్ కామెంట్, అది స్టేట్మెంట్, అంటే స్టేట్మెంట్, ఇప్పుడు బీజేపీకి గవర్నమెంట్ రాకపోవచ్చు కొన్ని రాష్ట్రాల్లో అంటున్నారు, అది తెలంగాణ మీద కానీ లేదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద కానీ పడే అవకాశం ఉంది కదా. 100% మీకు యాడ్ అడ్వాంటేజ్ ఏంటంటే 5 సంవత్సరాలు బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి బీజేపీ ఆల్సో నోస్ దట్ మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ లో మనం ఓడిపోతున్నాం అని ఇంటర్నల్ గా వాళ్ళు తెలిసే ఉంటుంది అనుకుంటున్నారు. సో దట్ ఆబ్వియస్గా ది నీడ్ టీడీపీ సపోర్ట్ 100% కాబట్టి ఒక యాడ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం గట్టిగా అడగచ్చు, అమౌంట్ కావాలనుకున్నా, పనులు కావాలనుకున్నా, వర్క్స్ కావాలనుకున్నా, ఆర్డర్లు కావాలనుకున్నా తెచ్చుకోవచ్చు. కత్తికి అదర్ సైడ్ పొదునుకున్న ఇబ్బంది ఏంటంటే అది మునుగుతుంటే దాంతోపాటు ఇంకో పార్టీని కూడా తీసుకెళ్తూ ఉంటుంది అసోసియేట్ అవుతున్నప్పుడు. సో ఈ రెండింటిని ఎక్కడ బ్యాలెన్స్ చేస్తుంది అనేది చూసుకోవాలి జనం అంతా కూడా, అంటే ఎవరి పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఇది అబ్జర్వ్ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. 100% ఒక 5 పాయింట్లు చెప్పమంటే బీజేపీ ఓటింగ్ నష్టానికి మీరేం చెప్తారు సార్?
ప్రధానంగా ఇప్పుడు మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఏదైతే లైన్లో వెళ్తున్నారో, వన్ మ్యాన్ డిసిషన్స్ లాగా టూ మ్యాన్ డిసిషన్స్ లాగా వెళ్తున్నారో, ఆ లైన్ అయితే ఇంకా గోయింగ్ ఫర్ వర్కౌట్ అవుతుంది. రెండు, మతతత్వం మీద సనాతన ధర్మం మీద వెళ్ళే ఓట్ బ్యాంకింగ్ ఉపయోగపడుతుంది, బట్ ఆ కోర్ ఓట్ బ్యాంకింగ్ అలాగే ఉంటుంది, బట్ ఎక్స్ట్రా ఓట్ బ్యాంకింగ్ కరువు తీసుకోలేకపోతుంది. అట్ ది సేమ్ టైమ్ మామూలుగా ఆయన రాహుల్ గాంధీ గారు పెరుగుతుండడం వల్ల ఆ ఓట్ బ్యాంకింగ్ అటెన్ అవుతుంది. బట్ మళ్ళీ మీరు పుల్ చేసుకోవాలంటే మళ్ళీ బేస్కి వచ్చి ఒక గవర్నమెంట్ నుంచి ఇంకా 5 సంవత్సరాల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? స్కూల్స్, హాస్పిటల్స్, మున్సిపాలిటీస్, కరప్షన్స్, కోర్ట్స్, ఇది స్ట్రాంగ్గా ఉండగలిగితే మళ్ళీ మీరు పుల్ బ్యాక్ చేయగలుగుతారు. కానీ ఇదే లైన్లో వెళ్తే మటుకు మునిగిపోతున్నటువంటి టైటానిక్ షిప్పే అవుతుంది, కానీ ఇంకా పైకి తేలే చిన్న నావ కూడా అవ్వదు. ఉంటుంది, పార్టీ ఉంటుంది, సీట్స్ ఉంటాయి, మళ్ళీ మళ్ళీ రివైవ్ అవ్వచ్చు, బట్ ఆబ్వియస్లీ ఇట్ విల్ యాడ్ టు ది కాంగ్రెస్ అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు చూడండి. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్.